యోహాను పత్రిక 25:35 5:19 అది చెప్పాలి, మరలా చెప్తున్నాను. మొదటి యోహాను 5:19 చదువు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ఆమేన్. దేవుని సంబంధులు వారి యోగ్యతలు, వారి విధానాల్లో గడిచినటువంటి వారంలో ఏం చెప్పాను? దేవుని సంబంధులు ఎన్నో భాగం నేను పోయిన వారం ఒక మాట అన్నాను, మొత్తం నాకు అప్పచెప్పాలి మీరు అన్నాను. ఎంతమంది రాస్తున్నారో, రాసిన వాళ్ళు ఇప్పటి వరకు 16 సందేశాలు, చివరిలో ఎవరైతే చూపిస్తారో నేను సైన్ చేసి ఏమిస్తాను గట్టిగా ఆ పుస్తకం తెచ్చాడు గిఫ్ట్ కోసం. అది దేనికోసం అంటే ఇది ఉపయోగం గనక. ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని సంబంధులు వారి జీవిత విధానాలు ఎలాగుండాలి? 17వ విషయం ఈరోజు కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. 17వ భాగం లేక 17వ వారం మన ధ్యానాంశము నమ్ముకొనుట, గట్టి చెప్పండి, లేక నమ్మిన వారు గట్టి చెప్పండి. ఇప్పుడు నమ్ముకొనుట బ్రాకెట్లో నమ్మినవారు తెలుసుగా, బ్రాకెట్లు నమ్ముకొనుట బ్రాకెట్లో. ఏం మా దగ్గర పెన్ను ఉందో పసుపు ఉందో ఏదో ఒకటి చెప్పండి అంటున్నారు ఇక్కడ పిల్లలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకం పెన్ను ఎట్టు పట్టుకొస్తారు, దేవుని సందుకు వచ్చేటప్పుడు కూడా ఒక పుస్తకం పెన్ను కావాలి. నమ్మినవారు దేవుని సంబంధులు ఎవరై ఉండాలి అని అంటే వారు నమ్మిన వాళ్ళై ఉండాలి. ఆమేన్. మనందరికున్న మరొక పేరేంటి? స్త్రీల్లో కనపడద్దు ఎక్కువ, పురుషుల్లో అయితే ఆ వ్యత్యాసం గమనించడం కొద్దిగా తక్కువ. కానీ ఏంటమ్మాయి నీ ముఖాన చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బొట్టు కాదు, స్టిక్కర్ అండి. బొట్టు పెట్టుకునే వాడారమ్మా, బొట్టు అమ్మమ్మ కాలంలో పోయింది, మరి ఏముంది ఇప్పుడు? స్టిక్కరు అతికించుకోవడం తీసిపారేయటం అంతే. అది సరే, అదేంటి మొన్నటిదాకా కనపడింది కనపట్టలేదు ఏంటి అని అంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అందరూ చెప్పండి, మీ పక్క వాళ్ళు చెప్పండి నవ్వుతా ఏం పోయింది, కృషులు కూడా, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. కాదు కాదు కాదు, మేము యేసయ్యని నమ్ముకున్నాం. నా వైపు కాదు, మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి. అది మనందరికున్న మరొక పేరు ఏంటంటే దేవుని నమ్ముకున్న వాళ్ళమో. ఆమేన్. ఎవరు నమ్మిన వాళ్ళం బిడ్డ? యేసయ్యని నమ్మిన వాళ్ళమో. దేవుని సంబంధులు ఎవరంటే ఆయన్ను నమ్మిన వాళ్ళు. మనిషి భూలోకంలో ఈ యాత్ర సజావుగా సాగాలంటే కొన్ని నమ్మకాలు మనకు కావాలి. ఒకటి దేవుణ్ణి అట్ట పెడితే, ఒకటి ప్రాముఖ్యమైనది నీ మీద నీకు నమ్మకం కావాలి, గట్టి చెప్పండి. ఒక అమ్మ వారం 10 రోజులకి ఒకసారి గట్టిగా ఫోన్ చేసేది, గట్టిగా అంటే స్వీట్గా మాట్లాడేది. ఏంటమ్మా ఏమైందంటే, అయ్యా మా కోడలు నాకు అట్టేసి పెట్టింది. మరి కోళ్ళు వేసి పెట్టకు ఎవరు పెడతారు బంగారు? మా కోళ్ళు నాకు అట్టేసి పెట్టింది, తినమంటారా అంది. లంకాదహనం అన్నమాట, లేనిపోయింది. నేను కనుక వదిలే తినబాకన్నామనుకో అప్పుడు ఏమంటారు చెప్పాను, అడిదిప్పి ఇడిదిప్పిటే కొడతారు. అక్కడికి అయ్యగారికి ఫోన్ చేస్తే నాన్నగారు తినబాకలే అన్నారు, అందుకని తిన్నాను అనుకోండి. అంటే అప్పుడు ఎక్కడికి వెళుతుంది ఇది పంచాయతీ అంటే, నేను దీంట్లో ఏమన్నా కలిపానా అది ఇది, ఇక ఊహలు చాలా వెళ్తాయి. అసలు కారణం ఏంటండి అంటే, అయ్యో కట్టేయండి ఫోన్ కట్టేయండి. అసలు కారణం ఏంటంటే ఈమెకి భయం. రాత్రిపూట ఏమన్నా చీకట్లో కొన్నిసార్లు మన షాడో అంటే మన నీడ కదులుతూ ఉంటుంది వెళ్తుంటే,
ఎనకమాలు ఎవరు వస్తున్నారు, రేపు పెద్దోడు ఎవరు చూడరు అంటదంట. ఎవరు లేరు, నువ్వే ఎనకమాలు వస్తున్నావంటే నేను ఎట్టొస్తా, నేను ముందుంటే అంటే తన మీద తనకేం లేదు, ఏం తింటే పోతానో, ఎవరింటికి వెళ్తే పోతానో, ఏం తింటే, ఎన్ని అనుమానం. నమ్మకం లేని వాళ్ళకి పెరిగేది అనుమానం. ఒకటి, నీ మీద నీకు నమ్మకం కలగాలి. గట్టి చెప్పండి, ఆమెను కాదు నా మీద నాకు నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలి అంటే ఏంటి అర్థం ఏంటి, వెళ్తున్నాను, వెళ్ళిన దాన్ని, వెళ్ళిన వాడిని వచ్చేస్తాను. ఆమె నమ్మకం. రెండోది చూస్తే, నీ తోటి వారి మీద నమ్మకం కావాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మ, నువ్వు చర్చికి వెళ్ళు కానీ ప్రార్థనకి వెళ్ళు కానీ అయ్యగారు మంచోళ్ళు, అయ్యగారు ముఖం ఎంగ చూసి ప్రార్థన అవ్వంగానే అంటే కళ్ళు మూయమంటారు చూసి ఎగిరి దూకు బయటికి అందంట. ఎందుకనండి బాబు అంటే, ఎవరు మంచోళ్ళు కాదు చెప్పండి, ఎవరు మంచోళ్ళు కాదు, అయ్యగారు ఒక్కళ్ళే మంచోళ్ళు, అందుకని ఎవరు ఎంక చూడబాక అందంట. ఈ మహానుభావుడు కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు దేవుని మీద నమ్మకం లేదు, మనిషి మీద నమ్మకం లేదు, అంత నమ్మకాలు అన్నీ పోయి ఆఖరికి ఇదైపోయారు. నీ మీద నీకు నమ్మకం కావాలి. రెండవ చెప్పండి, నీ తోటి వారి మీద నమ్మకం కావాలి. మనిషి మనిషిని నమ్మకపోతే జీవితం వెళ్ళదండి. అన్నీ అనుమానాలు పెట్టుకున్నాం అనుకోండి, డాక్టర్ గారు ఏంటో సూదేశారు ఇందాక, ఉంటానో పోతానంటే పోతావేమో, డాక్టర్ గారు ఏదో మందులు ఇచ్చారు ఏంటో, నేను తీగ ఉండే మందులు ఇమ్మంటే ఈయన చెప్పండి. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏవో అరుస్తున్నాడు, ఎందుకంటే మా పిల్లడు మాత్రలు వేసుకోవట్లేదండి డాక్టర్ గారు, ఎందుకు, అవి చేతిగా ఉన్నాయంట. నిజం చేతిగానే ఉంటుంది కదా, ఉంటుందట. ఇది ఒకసారి ఒక స్కూల్ టీచర్ గారి దగ్గరికి నేను చూస్తున్నాను, ఇక్కడ ఉన్నారు టీచర్ గారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఒక పేరేంటంటే, ఒక తండ్రి వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడు ఏంటనని నేను ఆగి ఏం జరుగుతుందో అని తెలిసిన వాళ్ళే అరుస్తా ఉంటే, ఏంటా నేను ఆలకిస్తున్నాను. ఆ టీచర్ గారు, ఆ పంతులు గారు చాలా శాంతంగా మాట్లాడుతున్నాడు, కానీ ఈ పేరెంట్ మాత్రం రెచ్చిపోతున్నాడు. సీమ అది సీమ టపాయిక ఒకదానికి అతికిస్తే అంతే, ఇక జల్లిడు అక్కడికి వెళ్ళిపోద్ది అంతే, కొట్టుకుంటాడు అప్పుడప్పుడు వెళ్ళిపోద్ది, అక్కడ ఎంత దూరం అంటే అంత దూరుతాడు. ఓరెగుస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. నేను అప్పుడు అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి, ఎందుకయ్యా అట్లా మాట్లాడుతూ, పిల్లల కోసం వాళ్ళు తెల్లవారుజామున వచ్చి స్కూల్లో కూర్చొని పిల్లలకి ట్యూషన్ చెప్పి పాఠాలు చెప్పి ఎలాగోలా గట్టెక్కించాలని ఇంట్లో అల్లరంగు పంపిస్తున్నావు, అల్లరం తీలు భరిస్తున్నారు ఇక్కడ, ఎందుకు అట్లా అంటున్నావు అన్నాను. అది కాదు అయ్య గారు, మొన్న పాఠం రాలేదని టీచర్ కొట్టిందంట మా అమ్మాయి అన్నాడు. ఇవాళ దెబ్బలు తింటే రేపు నీ ద్వారా దెబ్బలు తింటారు, బాగా గుర్తుపెట్టుకోండి. టీచర్ ద్వారా మీ పిల్లలు అక్కడ దెబ్బలు తింటే ఇంటికాడ నీతో దెబ్బలు తినరు. నిజమైతే ఆమెన్. అదేంటి, ఇక నువ్వు కొట్టే పనే ఉంది, అక్కడ భయం ఏర్పడింది కనుక ఏమి రాయాలో ఏం చేయాలో మొత్తం రాసి చేసేసుకుంటారు. ఇలాగ కొందరు నమ్మకం లేకపోవటం, తోటి వారి మీద నమ్మకం లేకపోవటం, ఇది అట్లా పెట్టి. మూడోది, ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఈరోజు మన ధ్యానాంశం, ఆయనను నమ్మాలి. ఆమెన్ చెప్పండి. ఏమిటి నమ్మకం? రోమా పత్రికలో చదవద్దు కానీ పాల్ యాంగిచో గారు నమ్మినటువంటి విశ్వాసం, నమ్మకం ఒకటే ఒకటి ఇక్కడ రాయబడింది రోమాపత్రికలో. అదేంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఆమె లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఈ మాటను పూర్తిగా, ఈ వాక్యాన్ని నమ్మినటువంటి చో గారు, దేవుడు నాకు బల్లు ఇచ్చేసాడు, సైకిల్ ఇచ్చేసాడు, అది ఇచ్చాడు, కుర్చీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడని చెప్పాడు. ఆ ఉన్న నలుగురు విశ్వాసులు ఎక్కడ ఎవరిచ్చారు ఏంటని ఇల్లంతా ఎదిగారు. ఇల్లు ఏం పెద్దదా అంటే చిన్న గుడిసె, పొడు గుడిసె, చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు చెప్పావంటే, నేను గర్భం ధరించేది నా నమ్మకం అన్నాడు.
అదే నమ్మకం ఆసియాలోనే పెద్ద సంఘానికి కాపురయ్యాడు ఆయన. ఆమెన్. లక్షల మంది ప్రజలు ఆరాధనకు అటెండ్ అవటం దేవుడు గొప్పగా దీవించి వాడుకున్నాడు. నీ నమ్మకమే నీ స్థాయిని మార్చబోతుంది. ఆమెన్ చెప్పండి. నమ్మకం. మరొక మాట చదువుదాం. ఆదికాండం 15:6 నహుము గ్రంథం 1వ అధ్యాయం తీసుంచండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమెన్. అబ్రహాము దేవుని నమ్మారు. అందుకనే నమ్మినటువంటి అబ్రహామును ఆ నమ్మకాన్ని దేవుడు ఎలా ఎంచారు? గట్టిగా చెప్పండి. నీతిగా ఎంచారు. నమ్మకం. నీ నమ్మకం తప్పకూడదు. ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరుగుద్ది. అది ఆలస్యముగా వచ్చిన, గట్టిగా చెప్పండి, తప్పగా జరుగుద్ది. నేను ఎన్నో సాక్ష్యాలు ఎరుగుదును, ఎంతోమంది నేను ఎరుగుదును. కూతురు బాప్తిజం అంతే ఒక ఆయన విజయవాడ 2 టౌన్కి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నేను ఎరుగుదును ఆయన్ని కూడా. కేసు పెట్టి పొందిన అమ్మాయిని ఇప్పించిన అమ్మని ఏమన్నా బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్ గారి మీద కేసు పెట్టి ఆ కేసు FIR చేయించి కోర్టుకేశాడు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను. పోలీసులు వచ్చారు అక్కడికి. ఏంటి ఇక్కడికి పోలీసులు రావటం ఏంటంటే ఫలానాయన కావాలి, ఫలానాయన మీద కంప్లైంట్ వచ్చింది మాకన్నారు 2 టౌన్ పోలీసులు. ఫలానాయన మీద కంప్లైంట్ రావటం ఏంటంటే మేము నలుగురం బయటికి వెళ్ళి ఆయన ఏం చేశారని మీరు వచ్చారు సార్ ఏంటని అడిగితే ఆయన బాప్టిజం ఇచ్చారంట, అలాగ వాళ్ళ పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు నమోదైందన్నారు. చాలాలు జరిగింది అది. ఇక్కడ నుంచి హైకోర్టుకు వెళ్ళింది. ఈ అమ్మాయి అసలు ఉన్న విషయం ఏంటంటే అమ్మాయి మేజరు, మైనర్లకు బాప్తిజం ఇవ్వకూడదు. చాలామంది అది చేస్తారు పిచ్చి పనులు. ఈ అమ్మాయి 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి అప్పటికి. ఈ అమ్మాయిని బోన్లో నిలబెట్టారు హైకోర్టులో. నువ్వెందుకు బాప్తిజం పొందావు అంటే ఇవేమంది తెలుసా, నేను మేజర్ని, ఏ ఆలోచన అయినా ఏ నిర్ణయం అయినా తీసుకోవడానికి నాకు చట్టం అవకాశం కల్పించింది. అందు ఒకటే మాట. పాస్టర్ గారు నన్ను నిలబెట్టారు బోన్లో, మీరు ఎందుకు ఇచ్చారన్నారు. అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, యేసు ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బాప్తిజం ఇచ్చారన్నారు ఈయన. జడ్జి గారు ఏం మాట్లాడకుండా తలదించేసి కేసు కొట్టేసినట్టు రాశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈమె సీనియర్ లాయర్గా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు ఎక్కడుంది? కామతో పక్కన చెప్పండి. హైకోర్టులో నిలబడి బోన్లో నిలబడి ఒకప్పుడు ఆ చిన్నపిల్లప్పుడు నాకు తెలుసు. ఆ తర్వాత ఏమనుకుందో కానీ మొత్తానికి బీఏ చదివి, LLB చదివి, ఇంకా స్పెషల్గా ఇంకా చదివి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టు లాయర్ గారి దగ్గర అసిస్టెంట్ లాయర్గా పనిచేసి ఇప్పుడు సీనియర్ లాయర్గా, ఇక రిటైర్మెంట్ సర్వీస్ వచ్చేసింది ఆమెకంతే, సీనియర్ లాయర్గా పనిచేస్తుంది సుప్రీంకోర్టులో. ఎదురులేని లేడీ లాయర్ అంట, లేడీ సింగం అంటారే అట్లా. ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్లో చూసా, ఎవరైతే కేసు పెట్టారో ప్రార్థనకు వెళ్తున్నారని తిట్టి కొట్టారో ఆయన గారు తన భార్యను ఎక్కించుకొని ఫంక్షన్కి వచ్చాడు. నేను ఆయన చూసి, ఏమండి మీరు ఎక్కించుకొచ్చారా అన్న. మా ఏమండి నేను కాక, చెప్పరండి నేను కాక, ఎవరు ఎక్కించుకొస్తారండి, పాస్టర్ గారు అన్నాడు. ఇదివరకు పాటర్ గారు అనేవాడు. మరి ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఉన్న మార్పు ఏంటి చెప్పండి? నమ్మకం కలిగింది, స్తోత్రం, తనలో మార్పు వచ్చేసింది. అలాగూ నీ భర్త మారే రోజు రాబోతుంది, అలాగూ నీ భార్య మారే రోజు రాబోతుంది, అలాగూ నీ బిడ్డలు ఇక్కడ కూర్చునే రోజు రాబోతుంది. నమ్మండి. నేను నమ్మటలేదు అనండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. నేను నమ్ముతున్నాను. అది అతడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ నమ్మకం నిలబడితే అబ్బతో నీ ఇంటి వాకిట్లో నిలబడద్ది. నీలో నమ్మకం తప్పిపోతే ఏమవుదునో నేనేమవుదునో. ఏ
మౌదును నేనేమౌదును. ఆమేన్. మహిమను ధరించిన పరిశుద్ధులు నాకు ఎదురుపడ్డప్పుడు నేను ఏమవుతాను 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 అది పాటగానే పాడుకుందాం. నేనే మౌను లేనే మౌను లే ఏ మౌను లేనే మౌను లే. ఆమేన్. మొదటిది పాటగా అంగీకరించండి, రెండోది తీరీగా అంగీకరించండి. నా దేవుడు నాతో ఉన్నారో గట్టి చెప్పండి. ఒక పాస్టర్ గారు పటాన్ చెరువులో ఆయన సేవ చేస్తున్నారు. ఈ పటాన్ చెరువులో ఉన్న పాస్టర్ గారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏంటంట, నాన్నగారు నేను వైద్యం చదువుకోవాలనుకుంటున్నాను డాక్టర్ కోర్సు అందంట. అమ్మా ఇంటర్మీడియట్ ముక్కిస్తానికే చాలా కష్టమైంది, దానిలోనే వద్దంటే అది తీసుకున్నావు ఏపీసీ చెప్పరేంటి, బైపీసీ తీసుకున్నావు, అదంతా కోతలు ఏతలేనే తల్లి. నిజమేనా, ధైర్యం గల్లవాళ్ళు లేకపోతే ఔసర్జన్లో బయటికి అవుట్. అటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో కూడా ఉన్నారు. కప్పను కోసినట్టు మనుషులు కోస్తారు అప్పుడు ఇంటికి ఆనందం రేమో అంతే. మరి తేపు అటు కోయిపోతే ఏం తెలుస్తుంది తల్లికి, తెలియదు కదా అదే డ్రైనింగ్. అమ్మా నీకు ఎక్కడ తెస్తాను తల్లి డబ్బులు, నా వల్ల కాదన్నారు, ఫ్రీ సీటు లేవు. ఒకటే అందట, నేను ప్రార్థన చేసి కొన్ని రోజులు ఉపవాసం ఉంటానా అందట. సరే ఉండమ్మా నీ నమ్మకాన్ని నేనెందుకు చెప్పరే, కాదనాలి అన్నారు. మీ అమ్మాయి అలాగే ఎంసెట్ రాసింది, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమెకి ఫ్రీ సీట్ వచ్చింది. దేనికి, మెడిసిన్ చదువుతాను ఫ్రీ సీట్ వచ్చింది. అమ్మాయి ఫ్రీ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ అయిపోయింది, మళ్ళా పీజీకి రాసింది, పీజీకి సీట్ వచ్చేసింది, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మొన్న ఒక పాస్టర్ గారు నా చెప్తూ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలయ్యా ఎవరు ఉన్నారా అన్నారు. డాక్టర్కి ఎవరు కావాలి, గట్టిగా చెప్పండి. అంతేనమ్మా, డాక్టర్కి డాక్టరే, యాక్టర్కి యాక్టర్కే, ఇంజనీర్కి కొలిసేవాడికి కొలిసేవాళ్ళే, పొడిసేవాళ్ళకి పొడిసేవాళ్ళే, కోసేవాళ్ళకే. మీకు అర్థం కాదులే అంతే. అది నేను అంటే పీజీయా, పీజీ కాబట్టి ఆ వర్ణం కూడా చెప్పారులే కానీ, అయితే సుమారు ఒక 10 చెప్పండి, 10 లక్షల షూర్ అండి, షూ అంతే. వాళ్ళు 10 కోట్లు ఇస్తారా, ఎక్కడో ఒక సంబంధం ఉందన్న అన్నట్టుగా నాకు గుర్తొచ్చింది. పీజీ వాల్యూ 50 crores. మీ పిల్లలను కూడా చదివించండి పీజీ చెప్పరే, 50 crores. అయ్యగారు అంతే ఇవ్వలేరు విశ్వాసందరం దేవుని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి నమ్మింది, ఆ నమ్మిక ప్రకారం మెడిసిన్ చేసింది, ఇండియన్ గవర్నమెంట్ ఆ మెడిసిన్ ఆమోదించింది, మరలా ఇక్కడ ఎలిజిబుల్ అయ్యింది, మరలా పీజీ చేసింది. ఇంకా ఎలిజిబుల్ అవ్వాల్సిందే ఉంది, ఇక్కడే చదివింది కాబట్టి ఇంకే పర్లా, విదేశాల్లో చదివింది ఫస్ట్, ఇక్కడ ఎలిజిబుల్ అయింది, మరలా ఇక్కడ చదివింది, ఎండి డాక్టర్ అయిపోయింది. నీ నమ్మకం నీకుంటే నీ బిడ్డలు నీలాగా ఉండరో, నీకంటే గొప్పవాళ్ళు అవుతారో. నమ్మకం భూమి మీద దేవుని దయ పొందుదనే నమ్మకము నాకు లేని ఎడలా నేను ఏమవుదునో. నమ్మకం అతడు నమ్మాడు, నీతిగా ఎంచబడింది. నహూము గ్రంథం 1:7, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీసుంచండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. స్తోత్రం. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే, ప్రభునందు నమ్మిక ఉంచితే, ఎరిగిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు కాదు, ఇంటి ముందు వాళ్ళు కాదండి, నువ్వెరిగిన దేవుడే నిన్ను ఎరిగి ఉన్నాడు. అందరూ చెప్పండి, నేను ఎరిగిన నా దేవుడే నన్ను ఎరిగి ఉన్నాడు. ఆమె ఎరిగిన వాడు మన పక్కనుంటే నీ మీదకి ఎవరు వస్తారు? అసలుకి వెట్ట తగలకుండా ఆయన కాపాడుతాడట. అనుక్షణము దీని దానికి నీరు కట్టుచున్నానని రాయబడింది యెషయా గ్రంథంలో. నేను కడుతున్నాను,
నీరు గడుతున్నాను, వెట్ట తగలకుండా కాపాడుతున్నాను. యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. నువ్వు నమ్మితే, మనం నమ్మితే మనుషులు ఎరక్కపోవచ్చు, అవుట్లో చేయాల్సిన పని లేదు. దేవునియందు పరిపూర్ణమైన నమ్మకం మనకుంటే దేనికి భయపడవో, కంగారు పడవో. ఏది జరిగితే అది జరుగుతుందనేటువంటి ఒక మొండి ధైర్యం మనలో వస్తుంది. ఆ నమ్మకమే లేదనుకోండి, సజీవుల దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకం నాకు లేని ఎడలా, నేనేమవుదును అంటాడు భక్తుడు. ఇవాళ లేకపోవచ్చు. ఇందాక అమ్మాయి భాగ్యం సాక్ష్యం చెప్పింది కదా, అంతకుముందే వచ్చి నాన్నగారు ఏమీ లేవు నా దగ్గర అంది. ప్రభువా ఈ బిడ్డ ఏమీ లేదంటుంది, ఏమైనా చేయకూడదా అన్నానట. అంతే ఇచ్చారా తల్లి, దేవుడు ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇలాగూ ప్రార్థన ద్వారా దేవుడు నీ కార్యం చేస్తున్నారో, నీ నమ్మకం ద్వారా దేవుడు నిన్ను నిలబెడుతున్నారో, కాదని తోసేసిన చెయ్యే వచ్చి నిన్ను హత్తుకుంటుంది. అందుకు రాయబడింది వాక్యంలో, శత్రువుల ఇంట నీవు నాకు. ఇదివరకు శత్రువులు, కానీ నీ నమ్మకం పెరిగిన తర్వాత వాళ్ళు నీకు మిత్రులుగా మారిపోతారు. చీ అన్నటువంటి వాళ్ళు నేను హక్కును చేర్చుకుంటారో పో అన్నారనుకోండి, తర్వాత రమ్మని ఆళ్ళి పిలుస్తారు. దీనికి కావాల్సిందేంటి, పెట్టుబడి అక్కర్లా, నీలో నమ్మకం కావాలి. తర్వాత చూడండి యిర్మీయా గ్రంథం 17:7, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. నమ్ముకునేవాడు ధన్యుడు, ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వారు నమ్ముతారు, తర్వాత ఆశ్రయంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. 6 బాధలు కలిగినను, 7 బాధలు కలిగినను చెప్పండి, ఏ నష్టము కీడు నీకు కలగదో. నీతిమంతులు 7 పడ్డా ఆయన పైకి లేపుతాడు. అందుకనే నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. నీ దగ్గర ఉన్న వస్తువులను కాపాడుకుంటావు, వాహనాలను కాపాడుకుంటావు, కానీ ఆత్మీయ విశ్వాస నమ్మకాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూడండి, నమ్మకం తగ్గితే, నమ్మకం లేకపోతే మనిషి శరీరంలో ఉంది రక్తం కంటే నీరు ఎక్కువ ఉంది. గట్టి చెప్పండి, నిజమేనా? రక్తము కంటే ఒక మనిషి పరిస్థితిని బట్టి 5-6 రక్తం ఉంటుంది. నిజమా కదా చెప్పండి? 5-6 రక్తం ఉంటుంది. దీనికంటే అధికమైన మోతాదులో నీరు ఉంటుంది. రక్తహీనత వస్తే మనిషి కొన్ని రోజులు బతకటానికి అవకాశం ఉంటుంది, కొంతవరకు మాత్రం. కానీ నీటిహీనత వస్తే బాడీ హైడ్రేటేషన్ అంటారు కదా, మొత్తం ఎండిపోద్ది. ఇక అప్పుడు ఏమైపోద్ది, ఎక్కడ అవయాలు అక్కడ గట్టిగా స్టక్ అయిపోయి ఫెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వైద్యం చెప్పే భాష నీరు. అవి ఎప్పుడైతే తగ్గుతాయో మనిషి ఆరోగ్యాలు తగ్గిపోతాయి. అసలు నేను రోజు 1 కూడా నీళ్ళు తాగనండి, అసలు గ్లాసు కూడా తాగను, పదేశమో ప్రియులారా. అర్థమైందా? మెడిటేషన్కి వెళ్తే, యోగాకి వెళ్తే వాళ్ళు ఫస్ట్గా చెప్పేది ఏంటి, నీళ్లు తాగావా అని అడుగుతారు. అంత ఫస్ట్ గోరువెచ్చని నీళ్లు తాగావా అని అడుగుతారు. అబ్బే నాకు అసలు పడదంటే నీకు ఏమొద్దు పోయి వెళ్ళిపో అంటారు. అంతే ఆయన అన్నారు చూడండి, కమ్మగా ఉంటుందని. ఎవరు గడ్డి చెప్పరే, అది వేసుకొని తింటే చెప్పయ్యా కమ్మగా ఉంటుంది. ఆయన భాష అద్భుతం. 2 ప్రకృతి వైద్యం మీదే ఉంటున్నారు. మళ్ళా ఎంత నూనె అంత వేసుకోరు, కానీ అన్నపోస వేసుకుంటారు, నెయ్యి వేసుకుంటారు, ఉప్పు మాత్రం దగ్గర రానేరు. అందుకనే ఆయన మాట్లాడుతున్న చెమటలు పట్టవు నాకు ఆశ్చర్యం. నాకు ఇష్టం ఆయన అంటే. మీకు కూడా ఇష్టమేనా? ఇష్టం. అలాగే మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం, మంచిది. రక్తం తగ్గినా నీరు తగ్గినా మనిషి ఎంత అనారోగ్యం పాలైపోతారో, నీలో నమ్మకం తగ్గిపోతే అంతకంటే ప్రమాదమైన స్థితికి వెళ్ళిపోతాం. ఆమేన్. నమ్మకం చూడండి, ఆఖరిగా 2 మాటలు. మార్కు సువార్త 9:22 అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. ఏమైనా నీకు చేత అయితే నాకు సహాయం చేయమన్నాడు. ఒక తండ్రి కొడుకు జబ్బు చేసి పడిపోయాడు, వాడికి దెయ్యం పట్టింది,
నీళ్ళలో పడిపోతాడు, నొప్పుల్లో పడిపోతాడు. ఎక్కడుంటాడో, ఎప్పుడు ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. అలాంటి వాడిని శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అవుద్దా అని అడిగితే ప్రభు బతిమాలి బాబ్బా బాబు చెప్పరే, నా వల్ల అవుద్దరా బాబు అని చెప్పారా? గట్టిగా సత్యం ఎప్పుడూ కూడా నొప్పులాగానే ఉంటుంది, సత్యము దిగజారదు. గట్టి చెప్పండి, సత్యం ఎప్పుడూ ప్రాధేయపడదు. యేసు ప్రభు వారు ఎవరిని ప్రాధేయపడల వాక్యంలో ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నారు, అన్నారా లేదా? ఆ నక్కతో ఇలా చెప్పండి అన్నారు, వేషధారులారా, సోమరులారా, చెడ్డవారులారా అన్నారా? బాబు నువ్వు 100% సక్సెస్ రా బాబు అన్నారా? నా తండ్రికి ముఖమాటం లేదు. గట్టి చెప్పండి అందరు. అందుకని ఏమన్నా తెలుసు, నువ్వు మొహమాటం లేనివాడు అయ్యా అన్నారు. మొహమాటం లేనివాడు ఆయన బతిమాలాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు నీ నమ్మకాన్ని తక్కిట్లో తోస్తున్నాడు. ఆమెన్. నెబుకద్నెజర్ని తూసినప్పుడు తేలిపోయాడు. అందుకనే నీ రాజ్యం పతనం, నీ రూపం పతనం. పక్షులు వచ్చి నీ తల మీద గూళ్ళు పెడతాయి. నువ్వు మానవ స్వరాన్ని కోల్పోతావు, మానవ తత్వాన్ని కోల్పోయి ఒక క్రూర ముఖంలాగా వెళ్ళిపోతావు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ నెబుకద్నెజరు మామూలు మనిషి అయ్యాడు. దేవుడు చూస్తే అంతే, నీ నమ్మకాన్ని దేవుడు తోస్తున్నాడు. ఆమెన్. ఏమైనా నీ వల్ల అయితే చెయ్యి అన్నారు. బాబ్బాబు అని బతిమాలి తగ్గి నాలాంటివాడు కదా నా దేవుడు చెప్పండి అందరు. నాలాంటివాడు కాదయినా, ఆయన మోమాటం లేనివాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన మోమాటం లేనివాడు. మోమాటం లేదంటే మొహమాటం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే. ముఖాన బద్దలు కొట్టేవాడు రక్షకుడు. వెంటనే ఈ వ్యక్తి ఏమన్నాడో చూడండి, 24 వచనం కదా. వెంటనే ఆ వ్యక్తి అతడు, వెంటనే ఆ చిన్నవాణి తండ్రి, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని. నేను నమ్ముచున్నాను. గట్టిగా అందరూ ఉందాం, నేను నమ్ముచున్నాను. మీకు ఏదైతే కావాలో, ఏదైతే అవసరం అయితే ఉందో, ఒక్కసారి ఒక్క సెకండ్ కళ్ళు మూసి మీ చేతులు గుండెల మీద పెట్టి ఏది కావాలో అది దేవుడు నాకు ఇస్తాడని నమ్మండి. అందరూ కూడా కళ్ళు మూసి మీ గుండెల మీద చేయిబెట్టి ఆరోగ్యమా, ఆయుష, సంపద, అవసరాల, ఆర్థిక పరి, ఏదైనా ఒక్క నిమిషం చెప్పండి అందరు. తప్పక దేవుడు నీ మరో ఆలకించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నమ్మిన వాళ్ళంతా ఆమేన్, పొందుకునే వాళ్ళంతా ఆమేన్. నమ్ముచున్నాను, నాకు నాకు అపనమ్మకం వద్దు, నా దేవుడు చేస్తారో. గట్టి చెప్పండి, నా దేవుడు చేస్తారో, నా దేవుడు నన్ను వదిలిపెట్టరో. ఇదే నమ్మకం. నమ్మకం అనే పునాది మీద మనం ఉంటే ఈ పునాది ఎప్పుడూ పతనమవదు. అటు ఇటుగా ఉంటే ఆ పునాదులు ఎప్పుడు పడిపోతాయి? ఆఖరిగా చూడండి, లూకాసు వార్తలో 22:32 వచనంలో, నెమ్మది నొసగెడిన ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడిన ప్రభుడవని. హల్లెలూయా. 32 లూకాసు వార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, అది నమ్మిక అనేది ఉంటే, నమ్మిక అనేది మనలో ఉంటే నమ్మిక తప్పిపోకునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఆమేన్. అమ్మా నీ ఇంట్లో ఏముంది ఇక్కడ చెప్పండి. అమ్మా నూనె ఉంది, ఉంది కాబట్టి దేవుడు ఇంప్రూవ్ చేశాడు కదా. తీసురా పాత్రలు పట్టరా అంటే అన్ని ఖాళీ పాత్రలు తెస్తే పాత్రలు ఉన్నంత వరకు నూనె వస్తానే ఉంది. పాత్రలు అయిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది. నన్ను ఏం చేయమంటారు? అమ్మేసేయి, నీ కొంత ఉంచుకో, అప్పులు తీర్చేయి, మిగిలిన దాంతో దెబ్బతో బతకండి అన్నారు. స్తోత్రం. నమ్మిక, నీ నమ్మిక అనే ఉంటే నమ్మకాన్ని దేవుడు వృద్ధిపరుస్తాడు. అసలు నమ్మకమే లేదు, అసలు ఏమి లేదనుకోండి, జీవితంలో సాధించేది ఏదీ లేదు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టరు, నా దేవుడు నా బిడ్డలను వదిలిపెట్టరు.
ఆయన వారు కోరిన రేవునకు నడిపించను. అదే నమ్మకం. నమ్మకం తప్పిపోకూడదు. నమ్మికతో కదులుదాం, నమ్మికతో వద్దాం, నమ్మికతో నిలబెడదాం. అట్టి నమ్మకమును దేవుడు ఇచ్చునుగాక. ఈ కోడికి పెట్టుకున్న మూడు కుటుంబాలకి దేవుడు సహాయం చేయునుగాక. తల్లవంచండి. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి, తలలు వంచండి. ప్రియులారా, ఈ రాత్రి విత్తబడిన వర్తమానం కొరకు కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి మూడు కుటుంబాల వారి క్షేమం కొరకు నమ్మకం ఈ 17వ భాగములో దేవుని పిల్లలు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, దేవుని సంబంధంలో నమ్మిక కలవారై ఉండాలి. మనిషి మీద కాదు, పక్కవారి మీద కాదు, దేని మీద ఉన్నా లేకపోయినా నీ నమ్మకం పూర్తిగా దేవుని మీద ఉండాలి. నా దేవుడు సమర్థుడు అన్నట్టుగా, నా దేవుడు చేయగలిగిన వాడు అన్నట్టుగా నా దేవునికి సాధ్యమే అని చెప్పాలి. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా చేయి. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. ప్రార్థన.